ఒక వెరీ బ్యూటిఫుల్ అమ్మాయి ఉంది. ఆమె పేరు వచ్చేసి అంజలి. అంజలి 14 ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ అనేది కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు అనమాట. ఓకే, ఈజ్ అ డ్రైవర్, సో రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు అతను, అంజలి. సో అంజలి వాళ్ళ ఇంట్లో ఓన్లీ ముగ్గురే ఉంటున్నారు ఇప్పుడు. వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత తనకు ఒక చెల్లి, ఆమె 12 ఇయర్స్ అనమాట, స్కూలింగ్ చేస్తుంది తాను, అండ్ దాని తర్వాత వాళ్ళ మదర్. ఇక ఫాదర్ కార్ డ్రైవింగ్ చేసుకుంటా నెలకు వచ్చిన డబ్బులు, ఇంట్లో ఖర్చులు పోగా లిమిటెడ్ అమౌంట్ సేవింగ్ చేశాడు అతను. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత వాళ్ళ మదర్ కూడా ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్తు చూసుకోవాలి కాబట్టి వాళ్ళ నాన్నగారు కొంచెం సేవింగ్ కోసం ఏవైతే డబ్బులు పెట్టాడో ఆమెకు అర్థమైంది, ఇది కొన్ని నెలల వరకే డబ్బులు అనేది యూస్ఫుల్ అవుతాయి, దాని తర్వాత ఈ డబ్బులు అనేది యూస్ఫుల్ ఎందుకంటే అయిపోతాయి కాబట్టి. సో వాళ్ళ మమ్మీ గ్రహించింది అనమాట అదంతా కూడా. సో వాళ్ళ మమ్మీ కూడా మా పిల్లలకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మా పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని అక్కడిక్కడ వెళ్ళి పనిచేస్తుంది, అయినా కూడా అక్కడ సరిపోవట్లేదు డబ్బులు. ఈ అంజలి ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ తన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంది, ఎగ్జామ్స్ కూడా ఫైనల్ వచ్చేసాయి. సో ఎగ్జామ్స్ కూడా నియర్లో ఉన్నాయి కాబట్టి రాయాలని డిసైడ్ చేసుకుంది. అండ్ దాని తర్వాత ఒక రోజు వాళ్ళ చెల్లెని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తుంటే మధ్యలో ఒక జ్యువెలరీ షాప్ ఉంది, ఆ జ్యువెలరీ షాప్లో వాళ్ళ మమ్మీ కూర్చుంది అనమాట. కూర్చుంది ఏం చేస్తుంది మమ్మీ జ్యువెలరీ షాప్లన్నీ దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ మమ్మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆల్రెడీ తనకున్న నగలు ఒక్కొక్కటి గిరి పెడుతుంది అనమాట. ఆ తాకట్టు పెడుతుంది, ఫస్ట్ చైన్ పెట్టేసింది, దాని తర్వాత రింగులు పెట్టేసింది పిల్లల స్కూల్ ఫీజు కోసం, కాలేజ్ ఫీజు కోసం. తర్వాత వాళ్ళ అంజలి లాస్ట్ బోర్డ్ ఎగ్జామ్ రాయబోతుంది కాబట్టి తన ఇప్పుడు ఇంపార్టెంట్ కాబట్టి, తన కాలేజ్ ఫీజు కాబట్టి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇమీడియట్గా వాళ్ళ ఫాదర్ ఆఖరి గిఫ్ట్ ఏదైనా ఉందంటే వాళ్ళ మమ్మీకి మంగళసూత్రం. ఆ మంగళసూత్రం తీసేసి తన తాకట్టు పెట్టబోతుంది. అది అంజలి గ్రహించింది, తాకట్టు పెట్టేసింది, డబ్బులు తీసుకుంది, ఇక స్కూల్లో పిల్లల ఫీజు కట్టాలని డిసైడ్ అయింది. అంజలి వాళ్ళ మదర్ ఫేస్ చూసి ఒకటే సీరియస్ అయింది, ఏంటమ్మా ఏం చేస్తున్నావు, నాన్న ఆఖరి గిఫ్ట్ మంగళసూత్రం కూడా నువ్వు తాకట్టు పెట్టేసావు అంటే ఆ అమ్మ చెప్తుంది నీ ఫీజే ముఖ్యమమ్మా, ఇప్పుడు నువ్వు చదువుకోవాలి, రేపటి రోజున మనం ఫ్యామిలీకి చూసుకోవాలి, నువ్వు యొక్క ఆధారం మన కుటుంబానికి అని చెప్పింది అనమాట. ఇక అంజలి చాలా హట్ అయిపోయింది అక్కడ, నేను ఏదైనా చేయాలి మా ఫ్యామిలీకి హెల్ప్ చేయాలని చెప్పేసి ఎగ్జామ్స్ రాసింది. దాని తర్వాత ఇంటర్మీడియట్లో మంచి మార్కులతో పాస్ అయింది. దాని తర్వాత హాలిడేస్లో తన వంట బాగా చేసేది అనమాట, ఒక హోటల్లో ఒక షెఫ్ లాగా జాబ్ చేస్తామని వెళ్ళింది. అంజలి చూడనీకి చాలా బాగుంటుంది, స్మార్ట్గా ఉంటుంది కాబట్టి దాని ఓనర్, హోటల్ ఓనర్ ఏం చేశారంటే నీకు హోటల్లో షెఫ్ లాగా కాకుండా నీకు ఒక వెయిటర్ పోస్ట్ అనేది ఇస్తాను, సో దట్ నువ్వు మంచిగా సర్వీస్ చేయొచ్చు, ఎందుకంటే నీ లుక్ కూడా బాగుంది కాబట్టి నేను చూసి కస్టమర్స్ ఎక్కువ వస్తారని చెప్పింది. సరే ఇక మనకు జాబ్ ముఖ్యమని చెప్పేసి తను అక్కడ వడ్డీయడం, సర్వీస్ చేయడం, ఆర్డర్ తీసుకోవడం ఇవన్నీ స్టార్ట్ చేస్తుంది. అలా వచ్చిన డబ్బులతో ఇల్లు అనేది గడుస్తుంది అనమాట. అలా పోను వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా అంజలి మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది, ఎందుకంటే అందరు కస్టమర్స్తో మంచిగా మాట్లాడుతుంది, అందరు కస్టమర్స్కి మంచిగా రిసీవింగ్ చేసుకుంటుంది, బిజినెస్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది అనమాట. కానీ కొంతమంది అలాంటి బ్యాడ్ కస్టమర్స్ కూడా ఉన్నారు, ఒక్కొక్కసారి వచ్చినప్పుడు అంజలి చూడడానికి చాలా బాగున్నావు అని ఇట్లా ఇండైరెక్ట్గా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడేవారు. కానీ అంజలి మాత్రం పట్టించుకునేది కాదు, ఎందుకంటే ఇవన్నీ నేను పట్టించుకుంటే జాబ్ ఒకవేళ నేను చేయకపోతే నా కుటుంబానికి ప్రాబ్లం అవుతుంది, అక్కడ నా చెల్లెకి నా తల్లికి ప్రాబ్లం, ఇవన్నీ నేను పట్టించుకొని జాబ్ పైనే ఫోకస్ చేస్తాను చేసేదనమాట. అలా పోను ఒకరోజు ఏమైందనంటే ఆ హోటల్ ఓనర్ కూడా ఏం చేశాడంటే అతనికి ఆల్రెడీ ఒక అంజలి కన్నా ఎక్కువ వయసు కూతురు ఒకటి ఉంది, తనని పెళ్లి కూడా చేసి పంపించేశాడు, కానీ అయినా కూడా అంజలి పైన కన్ను పడ్డది. అట్లాంటి సమాజంలో బతుకుతున్నాం ఈరోజు మనం. సో ఇమీడియట్గా అంజలిని ఏం చేసిండంటే ఒకరోజు, అమ్మ ఈరోజు నాకు పని ఎక్కువ ఉంది, నువ్వు హోటల్లోనే ఈరోజు లేట్ వెళ్ళు, ఎందుకంటే ఈరోజు క్లోజింగ్ నువ్వే చేయాలి కాబట్టి అని చెప్పి అందరినీ స్టాఫ్ని పంపించేశాడు. ఒకరిని పెట్టాడు, అరే నువ్వు వెళ్ళి హోటల్ గేట్ పనిది బంద్ చేయరా అని చెప్పేసి వాడు హోటల్ గేట్ బంద్ చేశాడు. అంజలి పైన హత్యాచారం చేయబోతున్నాడు అనమాట. అంజలికి చాలా బాధపడ్డది, ఏంటి ఇన్ని రోజులు నా తండ్రిలాగా భావించాను, ఇతనేంటి నాన్న ఇలా చేస్తున్నాడు, అత్యాచారం ఇది ఇదని చెప్పేసి చాలా ఇలా బాడీ వదిలించుకోవడానికి అది చేయడానికి ఇది చేయడానికి ట్రై చేసింది. అతను మాత్రం ఇంకా రేప్ చేయడానికి చాలా ఘోరంగా ట్రై చేస్తుంటే అప్పుడు అంజలి తను ఒక వెయిటర్ జాబ్ చేస్తున్నది కాబట్టి తన పాకెట్లో స్పూన్స్ అవి ఇవి ఉంటే ఒక స్పూన్ లాంటి నైఫ్ని తీసి ఇమీడియట్గా అతను కాల్పని ఇలా గట్టిగా తనని కాపాడుకోవడానికి ఇలా కూర్చేసింది అనమాట. అప్పుడు గట్టిగా అరిచేసరికి వాడు ఎవరైతే గేట్ వేసేసాడో వాడు గేట్ ఓపెన్ చేసి స్వరగెత్తుకుంటుంది, అంజలి ఏం చేసావు, చీరా బాబు నిన్ను అన్నలాగా భావించాను, నువ్వే వీ మూర్ఖుడితో నిన్ను సపోర్ట్ చేసి ఇలా మోసం చేస్తావు అని చెప్పేసి అక్కడ వాళ్ళిద్దరిని ఇలా
నెట్టేసి అంజలి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని చాలా బాధపడ్డది, ఏంటి సమాజం ఇలా అయిపోయింది, ఇలా చేస్తున్నాడు, తండ్రిలాగా భావించిన ఆయన ఇలా చేశాడు, అన్నలాగా భావించి ఇలా చేశాడు, ఏంటి ఇది అని చెప్పేసి అంజలి చాలా ఘోరంగా డిసిజన్ తీసుకుంది. ఇది ఇక్కడితోనే అయిపోద్ది ప్రాబ్లం, ఇప్పటి నుంచి నేను నన్ను నేను కాపాడుకోవడం కోసం నేను ఒక మంచి కరాటే సెల్ఫ్ డిఫెన్స్లో జాయిన్ అవుతాను అండ్ నేను అది నేర్చుకుంటానని చెప్పేసి కరాటే సెల్ఫ్ డిఫెన్స్లో జాయిన్ అయ్యి కరాటే సెల్ఫ్ డిఫెన్స్లో మంచి పేరుని సంపాదించి నాలాంటి అమాయక ఆడపిల్లలు ఎంతోమంది ఈరోజు ఇళ్లకే బానిస అయిపోతున్నారు. ఇలాంటి ఎంతోమందికి జనాలు ఎవరైతే ఉన్నారో మగవాళ్ళకి, కొంతమంది మూర్ఖులకి, వాళ్ళ జీవితంలో వీళ్ళ అమ్మాయిలతో ఆడుకుంటున్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలని అలాంటి ఆడపిల్లలకి నేను సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇస్తానని చెప్పేసి ఒక మోటో తీసుకొని అలా ఎన్నో స్కూల్స్లలో ఎన్నో కాలేజీలలో ఫ్రీగా ట్రైనింగ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అంజలి లాంటి ఎంతో మంచి అంజలిని కరాటలో బ్లాక్ బెల్ట్, సెల్ఫ్ డిఫెన్స్లో ఒక మంచి పేరుని, ఎంతోమంది లీడర్స్ని క్రియేట్ చేసి అంజలి ఒక మంచి పేరు గుర్తింపు సాధించిందనమాట. ఎందుకంటే నాలాంటిది ఇంకొకరికి అన్యాయం జరగకూడదు. నేను ఈరోజు ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో నా పైన అత్యాచారం చేస్తుంటే నన్నంటూ నన్ను నేను ధైర్యంతో కాపాడుకున్నా, కానీ ఎంతోమంది అమాయక ఆడపిల్లలు వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేక వాళ్ళు అనవసరంగా వాళ్ళ జీవితాలు వేస్ట్ చేసుకుంటున్నారు. నో, ప్రతి ఒక్క ఆడపిల్ల వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలని చెప్పేసి అంజలి సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకొని అలా చేసింది. నేను కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క యంగ్స్టర్స్ అమ్మాయిలకు స్పెషల్గా చెప్పేది, సో మీరు చదువుతో పాటు ఎడ్యుకేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఎడ్యుకేషన్ ఇస్ నాట్ లైఫ్, దాంతోపాటు మీరు కరాటే, సెల్ఫ్ డిఫెన్స్ ఇలాంటి స్కిల్స్ నేర్చుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఈ మధ్యకాలంలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవన్నీ నేర్చుకోండి. అనవసరంగా ఎవడో మనని ఇలా డిఫరెంట్గా చూసినా లేదంటే మన పైన ఏదైనా చేసినా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మనం కూడా ఎవరికి తక్కువ కాదు అని గట్టిగా సమాధానం చెప్పాల్సిందే. వాడు భయపడగా పారిపోవాలి కానీ మనం పారిపోకూడదు. ఎసను సో అంతేకాదు, ఈ మార్పు ఓన్లీ అమ్మాయిల నుంచి కాదు, ఈ మార్పు అనేది ఏం చేయాలంటే తల్లిదండ్రులు కూడా ఎవరైతే ఉన్నారో చిన్నప్పటి నుంచే. ఈరోజు అమ్మాయిలు ఎవరైతే కన్నారో ఆ తల్లిదండ్రులు అనేది ఓకే, ఒకరివైపు ఓకే ఓకే, బట్ కొంతమంది తల్లిదండ్రులు ఎవరైతే అబ్బాయిలను కన్నారో వాళ్ళకి డబల్ బాధ్యత ఉంటుంది. మీరు అన్ని చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఒక అక్క అంటే ఏంటి, ఒక చెల్లంటే ఏంటి, ఒక అమ్మ అంటే ఏంటి అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పించుకుంటూ రావాలి. ఎవరికైతే తల్లి ప్రేమ అనేది కరువు అయిపోతుందో వాళ్ళే ఇలాంటి వాటికి పాల్పడతారు. తల్లి ప్రేమ అనేది ఆల్వేస్ అబ్బాయిలకి చాలా ఇస్తుండాలి, మనం అన్నీ కూడా చెప్తుండాలి, వాళ్ళకి డీటెయిల్గా విలమర్చి అనేది చెప్తుండాలి. అప్పుడే ఇవన్నీ కూడా కేసెస్ ఏవైతే సమాజంలో ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయో అవన్నీ కూడా తక్కువైతే, లేదంటే ఇలాంటివన్నీ ఇంకా చేసుకుంటూ పోతూనే ఉంటారు. ఈరోజు ఏదైతే సమాజంలో ఏదైతే జరుగుతున్నాయో, రేపిస్టులు కావచ్చు, ఒక టెర్రరిస్ట్ కావచ్చు, ఇవన్నిటికి కారణం వాళ్ళే కాదు, అవన్నిటికీ వాళ్ళు అలా తయారు కావడానికి కారణం నేనైతే క్రెడిట్ ఇస్తాను ఒక టీచరు యాజ్ వెల్ యాజ్ ఒక పేరెంట్స్ ఇద్దరికి ఇస్తాను. ఒక మా కొడుకు డాక్టర్ అయినప్పుడు ఏదైతే భుజాలు తరుపుకుంటున్నప్పుడు, ఒక కొడుకు టెర్రరిస్ట్ అయినప్పుడు, రేపిస్ట్ అయినప్పుడు అప్పుడు కూడా భుజాలు తరుపుకోవాలి. నా కొడుకే వాడు నా వల్ల ఇట్లా తయారైనా కూడా చెప్పుకోవాలి, క్రెడిట్ తీసుకోవాలి. అప్పుడు ఎందుకు తీసుకోరు, మరి తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఒక టెర్రరిస్ట్ అయిందంటే దానికి కారణం ఆల్ ద క్రెడిట్ గోస్ టు ఒక టీచర్, ఒక పేరెంట్. ఒక స్వామి వివేకానంద ఒక స్టూడెంట్ అయ్యింది అనుకో, దానికి కారణం గోస్ టు టీచర్ అండ్ పేరెంట్సే. ఎందుకంటే ఒక్కడిదే తప్పు ఉండదు ఇక్కడ, అందరిది తప్పే ఉంటుంది ఇక్కడ సమాజంలో. అందుకోసం చిన్నప్పటి నుంచే ఇలాంటి విషయాలన్నీ నేర్పించుకుంటూ రండి.